కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నాలుగు ముంపు గ్రామాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాట తప్పడు మడమ తిప్పడు అనే మాటకు నిలువెత్త నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని గంటి పెదపూడి దగ్గర నాలుగు గ్రామాల లంకవాసుల చిరకాల కోరిక. గంటి పెదపూడి బ్రిడ్జి రెండు నెలల వ్యవధిలోనే శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు. అంతేకాక ఒకే ఒకడు సినిమా మాదిరిగా భర్త అనారోగ్యంతో ఉన్నాడని, కుటుంబ పోషణ గడవడం కష్టంగా ఉందని ఉడుమూడు లంక గ్రామంలో ఒక మహిళ కోరగా స్పందించి ఆ మహిళకు వాలంటరీ ఉద్యోగం ఇచ్చారని వైఎస్ఆర్సీపీ జిల్లా వాణిజ్య విభాగ కన్వీనర్ మంతన్ రవిరాజ్ పేర్కొన్నారు. పి గన్నవరం మండలంలో ముంజవరం హైస్కూల్లో డ్రాయింగ్ టీచర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పోస్టు కావాలని అడిగిన మహిళలకు తక్షణమే ఆ ఉద్యోగం కల్పించారు. అంతేకాదు బ్రిడ్జి కట్టడం పూర్తయితే లంక కోత గురవుతుందని, అటువంటి చోట రూట్మెంట్ కట్టాలని కలెక్టర్లను ఆదేశించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్. మా లంక గ్రామాల్లో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయనకి నా అభినందనలు. ఫస్ట్ ఆయన మా లంక గ్రామం రావటం, గంటి పెదపూడి లంకలు రావటం, నాలుగు అంబులెన్స్లు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అయితే వస్తారని అయితే మేము కళ్ళ కూడా ఊహించలేదు. కళ నిజం అనుకున్నాం అందరూ కూడా, వాళ్ళు వస్తారంటే చాలామంది ఏమన్నారంటే ఏదో అన్నారులే ఆయన రారు అని కూడా అన్నారు. కానీ ఆయన వర్షాన్ని వరదలు అన్నీ పక్కన పెట్టి అంత ఓరు మన వర్షం కురుస్తున్నా సరే ఆయన వచ్చి పంటి దాటి ట్రాక్టర్ మీద ప్రయాణించి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళలేని ప్రదేశం అది. ఎవరు కూడా రాలేదు అవసరం ఉన్నా సరే, వెళ్ళి అవకాశం ఉన్నా సరే. అలాంటి లంకలోకి వచ్చి ఓరు మన వర్షం కురుస్తుంది మోకాళ్ళలోతు బందలో ఆయన దిగి సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి వాళ్ళందరినీ కూడా వారించి మీరు పక్క ఉండండి అని ప్రజల్లో మమేక అయిపోయి మీకున్న ఇబ్బందులు ఏంటమ్మా అని ప్రజల్లోకి వెళ్ళిపోయారు. డైరెక్ట్ అంతా కూడా వెళ్ళి ప్రతి ఓళ్ళు కూడా అడిగి ఆ సమస్య ఏంటని అడిగి తెలుసుకుని ఈ సమస్య అంటే ఇమాడియట్లీ ఆయన 24 గంటలు తక్షణం అక్కడ ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారు అవచ్చు వేరే వాళ్ళు అందరూ కూడా ఇమీడియట్లీ ఆదేశించి వెంటనే అది పేరు నోట్ చేసుకుంది. 24 గంటలు క్లియర్ అయిపోవాలని చెప్పారు. అదే రకంగా కూడా ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే వాగ్దానాలు చేసారో లంకలోకి వచ్చి అందరికి కూడా హామీలు ఇచ్చిన అన్నీ కూడా ఒకటికి పోతే నా పరిస్థితి బాగోలేదని భర్త పోయాడంటే 2 లక్షలు ఇమీడియట్లీ సాయం చేశారు. వేరే వాళ్ళు కూడా అంతే, అలా వాలంటీర్ జాబ్ ఇచ్చారు. వేరే వాళ్ళకి ఏమో డ్రాయింగ్ టీచరు ఇచ్చారు. తక్షణం 6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఇచ్చారు మా లంక గ్రామం లంకలో. వాళ్ళు చిరకాల మంచి కోరిక ఒకటి ఉంది లంక గ్రామంలో బ్రిడ్జ్ ఇమీడియట్లీ కూడా వరద తగ్గి లోపల 10-15 రోజుల లోపల 80 బస్సులోనే బ్రిడ్జ్ ఇమీడియట్లీ కూడా శాంక్షన్ చేసి పనులు మొదటాలు వేగవంతంగా చేయాలి. మళ్ళీ 1 సంవత్సరం లోపల మళ్ళీ నేను వస్తాను వచ్చి బ్రిడ్జ్ పూర్తి అయిపోవాలని కూడా క్లియర్గా అధికారులకు ఆదేశం జరిగింది. అవి కూడా ఎస్టిమేషన్ వేస్తున్నారు. అలాగే నదీ కోత గురవుతుంది గంటి పెద్దపూడి గూరు లంక గ్రామం, అది కూడా ఆయన స్వయంగా చూసారు. చూసి పరిశీలించి బంటి మీద పరిశీలించి ఇమీడియట్లీ దానికి రాయల్స్ ఇచ్చి ఏర్పాటు చేసి దానికి కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని ఇమీడియట్గా దానికి కూడా పనులు మొదటి పనులు వేగవంతం చేయమని చెప్పారు. అదే రకంగా మా లంక గ్రామంలో హెల్త్ క్లినిక్ అవ్వచ్చు,
ప్లస్ కమ్యూనిటీ వల్ల అవ్వచ్చు ఇబ్బంది కూడా కొంత ఫ్లడ్ వచ్చిన బా హై స్టేజ్లో ఉండి బా అప్పుగా ఉండి దాదాపు 27 ఇట్లో వేయమని ఆయన చెప్పకూడదు జరిగింది. అదే రకంగా అవన్నీ కూడా ఈరోజు మాకు జిల్లా యంత్రాంగం అధికార యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారు అవ్వచ్చు జేసీ గారు అవ్వచ్చు ఎస్పీ గారు అవ్వచ్చు మా వర్క గ్రామాల్లో కోనసీమలో ఏ విధంగా ఇబ్బంది లేకుండా రాత్రంక పగలంక కష్టపడి 24 గంటలు వాళ్ళు వర్క్ చేసి ఎక్కడ ఎవరిని పడుకొనిచ్చేవారు కాదు అధికారులు కాదు ఎవరిని కూడా అందరూ కూడా కష్టపడి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా అవసరం బోర్డ్స్ ఏ రోజులు కూడా మాకు ఈ బోర్డ్స్ సరిపోయితే మా లేదు. ఈ రోజు చూస్తే మనం ఫ్లెక్స్లో చూస్తే ఎవరికైనా ఇబ్బంది వస్తే కనుక పావు గంటలో 15 నిమిషాల్లో స్పాట్కి వెళ్ళిపోయి అంటే ఇబ్బంది ఉన్నాయి టెక్నీషియన్ అవ్వచ్చు ఒంట్లో బాగోవచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అందరికీ కూడా పావు గంట ఎవరు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇవ్వకపోతే నేను చూసాను అదే 10 ఇయర్స్ బ్యాక్ పోతే ఫ్లెక్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే ఒక్కరోజు 24 అవర్స్ కూడా బోర్డు పంపలేని రోజులు అయితే స్వయంగా నేనే చేసిన ఆ రోజు కూడా నాకు కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది బోర్డులు సరిపోయినా ఇంతకాలం లేదు మా కలెక్టర్ గారు కావచ్చు మా జేసీ గారు కావచ్చు మా ఎస్పీ గారు కావచ్చు నిజంగా వాళ్ళు కష్టపడింది అంత ఎంత కాదు అలాంటి వ్యక్తుల్ని ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చాలా అభినందన ప్రజలు తెలుపుతాను ఆయన పోతే ఇదే రకంగా ఆయన చేసిన మంచి పనులు కూడా ప్రతి దానికి కూడా మేమంతా కూడా వెనకాల ఉండి మా వంతు మేము కూడా సాయం చేస్తాం వీళ్ళందరూ అమ్మలు కూడా పడుకొనిచ్చేవాళ్ళు జేసీ గారు కలెక్టర్ గారు కూడా నైట్ 11:30 ఫోన్ చేసి రాజు గారు అది ఉంది ఫోన్లు మీరు కూడా ఒకసారి చూడడానికి కూడా మమ్మల్ని కూడా మమ్మల్ని అవ్వచ్చు ఎంఆర్ఓ అవ్వచ్చు విఆర్ఓ అవ్వచ్చు ఒక ఆర్ఐన్ అవ్వచ్చు అధికార యంత్రాంగం కూడా అందరినీ ఎలర్ట్లో పెట్టి ఎవరిని పడుకోలేకుండా 10 రోజులు 15 రోజులు చిన్న ఇబ్బంది లేక చేసేటప్పుడు ఏ ప్రాణ నష్టం కూడా మా ఏదో జరగలేదు. ఈరోజు ఇది అరకపోతే ఇదే ఫ్లాట్స్ వస్తే ఇంత ముందు పోయేవారు ఈసారి అంతకంటే ఫ్లాట్స్ వచ్చింది ఈ అంతవుతే నేను నాకు తెలుసుని నేను అయితే చూడడం లేదు కూడా ఆ రోజుని రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో పటిషన్ చేసిన కొద్దీ మా మాంసీయం అంతా కూడా కాపాడగలిగా నిజంగా ఆ రోజు కనుక రాజశేఖర రెడ్డి గారు కనుక ఎయిర్టెట్లు పెన్సిల్ అంటే కనుక ఈరోజు అందరూ కూడా చాలా చోట్ల గండు పడిపోయి ఊళ్ళు కొట్టిపోయే పరిస్థితి ఉంది కానీ అవన్నీ అరికట్టడం ఎవరు సాధ్యం ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనికే వేళ ఆయనకు కూడా ఫోటోలు తీసుకుని మేము పెట్టుకుని అందరూ కూడా తమ పెట్టుకునే పరిస్థితి ఉంది వేళ